नाग चैतन्य समंता विडाकुल व्यवहार इप्पुडु टॉक ऑफ द इंडस्ट्री गा मारिंदी। कास्ट्यूम डिजाइनर प्रशांत दुल्कर तो समंता दिगिन फोटो पच्चनि कापुरंलो चिच्चुपेट्टिंदनि अंटुन्नारु। ఈ నేపథ్యంలో సమంత చైతు విడిపోయారని టాలీవుడ్ టాక్. నా బెడ్ బాయిల్ అయిపోయింది, రక్తం తన్నుకొచ్చింది, నా బీపీ చెక్ చేస్తే 160-180 ఉంటుంది ఇప్పుడు. తొంగమంట ఇంత మోసం చేస్తుంది అనుకోలేదురా ఇది అమ్మ బాబోయ్. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని శపించుండేవంటరా? ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. బద్దలైపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటైరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. కరోనా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయిందిరో. ఏ కృష్ణ, నీ గుందిరా నీకు లేదా? నాగ చైతన్యకు సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కనుక విశ్లేషించినట్లయితే కాలసర్ప దోషం ఉంది, అలాగే సమంతకు కుజదోషం ఉంది. ఈ కారణం చేత వీళ్ళిద్దరు వివాహం తదుపరి గొడవలు రావడము, విడిపోవడము వీళ్ళ మొదలు ఖచ్చితంగా 100% కనిపిస్తా ఉన్నాయి. మాకు తెలియదురా అమ్మాయి ఏం చేసిందో అని, కానీ ఆ అమ్మాయి నిజంగా నీకు మోసం చేస్తుంటే ఏం చేయాలరా నువ్వు? హిస్టరీ కానే కానే అగర్ ఓ హీరోయిన్ బన్ సక్తి, నువ్వు కూడా పెద్ద హీరో అవుతావు. బంగారం రా, నువ్వు బంగారం. నిన్ను పోగొట్టుకున్నందుకు అమ్మాయి సిగ్గుతో చచ్చిపోవాలి. బేసిక్ అండి, చాలా మంచోండి. ఐఎమ్ ఏ వెరీ గుడ్ బాయ్, యు నో. బాయ్? యా బాయ్. నన్ను అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. నా తప్పేంటి? నేనే చేశాను. తెలుసు, వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం, ఇలాగే ఉంటాం అంటే ఎవడికి నష్టం? దొక్కు, దోలు, డాష్, దిస్ ఇస్ మై లైఫ్, మై ప్రెషర్, మై డెసిషన్, మై కిక్. ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. ఎంతసేపు నేనే తిరిగి, నేనే సేవలు చేసి, నేనే ఓదార్చి, నేనే బసిమాలి, నేనే మూర్చిపోయి, నేనే నలిగిపోయి, నేనే చచ్చిపోయి దీనమ్మ జీవితం నా కోసం. ఇన్ని రోజులు నేను ప్రేమించాను కాబట్టి భరించాను, ఇక నా వల్ల కాదు. ఫ్యూచర్ లో నాకు బుర్ర తక్కువై నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమంటే ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకోద్దే. నేను ఒక ఆర్డినరీ నా కొడుకుని, వెళ్ళి నీ రాజ్ కుమార్నే చేసుకో, ఓకే?